జీసస్ ఇంకా ధనవంతుడు. జీసస్ ఒకసారి తన శిష్యులకు బోధన చేస్తూ ఉన్నారు. ఇంతలో ఒక ధనవంతుడైన యువకుడు వచ్చి జీసస్ ముందు మోకరిల్లాడు. ఆయన, దేవా నాకు సహాయం చేయండి అని వేడుకున్నాడు. జీసస్ అప్పుడు నీకు ఏం కావాలి అని అడిగారు. ఆ యువకుడు, ప్రభు నాకు పరలోక ప్రాప్తి కావాలని వేడుకున్నాడు. అప్పుడు జీసస్, నువ్వు 10 కమాండ్మెంట్స్ను ఆచరిస్తున్నావా అని అడిగారు. నేను నా బాల్యం నుంచి 10 కమాండ్మెంట్స్ను ఆచరిస్తున్నానని ఆయన చెప్పాడు. అతను, నేనింకా చేయవలసింది ఏదైనా ఉందా అని అడిగాడు. అప్పుడు ప్రభు, నీకు పరలోక ప్రాప్తి కలగాలంటే నీవు నీ వస్తువులన్నిటినీ కూడా అమ్మివేయి, మిగిలిన సంపదనంతా పేద ప్రజలకు పంచిపెట్టు. ఆ తరువాత నువ్వొచ్చి మాతో కలిసి మాతో పాటు దేవుడి యొక్క వాక్య ప్రచారంలో పాల్గొను అని చెప్పారు. ఆ ధనవంతుడు కంగు తిన్నాడు. అతని యొక్క సంపదను, ఆస్తిని అందరికీ పంచిపెట్టాలంటే అతనికి బాగా బాధ వేసింది. జీసస్ అప్పుడు అతన్ని జాలిగా చూసి తన యొక్క శిష్యులను చూపిస్తూ, వాళ్లను చూడు, వాళ్ళు సర్వం త్యజించారు. వాళ్ల యొక్క ఆస్తి, కుటుంబం, స్నేహితులు అందరినీ వదిలిపెట్టి నా మార్గంలో నడవడానికి వచ్చారు. కానీ జీసస్కి తెలుసు, అన్నీ వదిలిపెట్టి రావడం అంటే ఆ ధనవంతుడికి చాలా కష్టమైన పని అని. జీసస్ ఆయన శిష్యులతో ఇలా అన్నారు, ఒక పెద్ద ఒంటే ఒక చిన్న సూది బెజ్జంలోంచి సులువుగా పోగలదు, కానీ ఒక ధనవంతుడైన వ్యక్తి దేవుని రాజ్యంలోకి రావటం మాత్రం అంత సులువు కాదు అని చెప్పారు. ఆ ధనవంతుడు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జీసస్ అండ్ ద రిచ్ మ్యాన్. Once Jesus was teaching his disciples. A young rich man came forward and kneeled down in front of Jesus. He said, "Please help me." Jesus said, "What is it that you want?" The young man replied, "I am looking for a way to gain eternal life." "Do you follow all the 10 commandments? "Yes, I'm following it since childhood. Is there anything else I should do?" "If you really want an eternal life, sell all your belongings. Distribute all your wealth amongst the poor and needy. Follow me, join me in spreading the word of God." The rich man was shocked. The idea of giving away everything disappointed him. Jesus looked at him with sympathy. Jesus pointed out at the disciples and said, "Look at them. They have given up everything, their work, their wealth, their families, everything, just to follow me." Jesus knew giving up everything was the most difficult thing for the rich man. Jesus said to his disciples, "It is easier for a camel to go through the eye of a needle than for a rich man to enter the kingdom of God." The rich man quietly walked away.